कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चित्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चित्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चित्रूप सप्तमोऽध्यायः ज्ञान विज्ञान योगः श्री भगवान उवाच मय्यासक्तमना पार्थ योगं युञ्जन् मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु అర్జున నాయందు ఆసక్తిగొన్న మనస్సు గలవాడవై నన్ను ఆశ్రయించి నా తత్వమును పొందుటకు సాధనకర్మను ఆచరిస్తూ పరిపూర్ణమైన నా తత్వమును సంశయరహితంగా ఎలా తెలుసుకుని పొందుతావో చెప్తాను విను. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. విజ్ఞానపూర్వకంగా నా తత్వజ్ఞానమును చెప్తాను. ఏది తెలుసుకుంటే ఇహపరలోకాలలోనూ అధ్యాత్మ విద్యలోనూ ఇక తెలుసుకోవలసినదేదీ మిగిలి ఉండదో పరిపూర్ణుడవవుతావో ఆ జ్ఞానమును చెప్తాను. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కొన్ని కోట్ల మంది మనుష్యులలో ఎవడో ఒకడు నా తత్వం కొరకు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నిస్తారనే జిజ్ఞాసులనబడే వారిలో కూడా తత్వదృష్టితో సాధన చేసి నా తత్వమును తెలుసుకునేవారు చాలా అరుదు. కనుక తత్వదృష్టి ముఖ్యం నాయన. భూమి ఆపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరష్టధ. భూమి నీరు
నిప్పు, గాలి, ఆకాశం అంటే పంచమహాభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడిన ప్రకృతిని నా ఎనిమిది స్వరూపములని తప్పుగా భావించి ఈ రూపములను నాకు ఆరోపించి ఆరాధిస్తారు. ఇలాంటి జ్ఞానము ఆరాధనలు తప్పు. ఎందుకో విను. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరా జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. నాకు ఇన్ని భిన్న రూపాలు లేవు. ఈ ఎనిమిది రూపములతో కూడినది అపరా ప్రకృతి అంటే జడమైనది. జడమైనది కనుక జీవుడనబడు అని సంసారమునకు కారణం కాదు. ఈ ప్రకృతి కంటే వేరైన ప్రకృతి ఒకటి ఉన్నది. జడమైన అపరా ప్రకృతి యందు నా సచ్చిదానంద తత్వమును వెదకే ప్రకృతి. ఇది పరా ప్రకృతి అంటే గొప్ప ప్రకృతి అని కాదు. జడమైన అపరా ప్రకృతిలో నా తత్వం దొరక్కపోగా ఇలా తప్పుగా వెదకుట వలన ద్వంద్వములు కలిగి సంసారమునకు జీవుల జగత్తులకు కారణమవుతున్నది ఈ ప్రకృతి. ఏతద్యోనీ భూతాని సర్వాణి ద్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. సర్వభూతములు అపరా ప్రకృతి రూప దేహేంద్రియ మనోబుద్ధులలోనూ ఈ పరాప్రకృతి రూపములలోనే జీవిస్తున్నారు. నా తత్వమును తెలియనందువలన కలుగుతున్న వీరి జగత్తులకు నా తత్వమును గుర్తించనంత వరకు సృష్టి స్థితులు జరుగుతున్నాయి. నా తత్వమును గుర్తించినంతనే, గుర్తించిన వెంటనే వీరి జగత్తులు నాశనమవుతున్నాయి. మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. అర్జున, మళ్ళీ చెప్తున్నాను, నాకంటే సత్యమైనది, శాశ్వతమైనది ఇంకొకటి లేదు. పూసల దండకు దారం ఆధారమైన పూసలు బాగుంటే దండంతా బాగున్నదని, పూసల నామరూపాలు బాగాలేకపోతే దారంతో సహా దండంతా బాగాలేదని అంటారు లోకులు. అలాగే సర్వత్ర సచ్చిదానందమయమై నేనుంటే, నామ రూప క్రియాగుణాది జగత్తు బాగుంటే జగత్తు బాగుందంటారు, నన్ను గుర్తించి కాదు. ఈ నామరూపాదులు వారికి సరిపడకపోతే నాతో సహా జగత్తు బాగాలేదంటారు. జగద్విలక్షణమైన నన్ను ఇలా వారి జగద్భావంతోనే వెదుకుతున్నారు. వారి జగత్తును నాపై కల్పిస్తున్నారు. రసోహమప్సు కౌంతేయ
प्रभास्मि शशि सूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दखे पौरुषं ऋषु నా తత్వం జగద్విలక్షణమంటే ఎలాగో విను. నీటిలోని రసతన్మాత్ర నీటి యొక్క నామరూప క్రియాగుణములకు వేరుగా నామరూపాదులకు తెలియకుండా నీటిలోనే నీటికంటే విశిష్టమై ఎలా ఉన్నదో అలాగే అందరూ ఊహించుకునే జగత్తులో జగద్విలక్షణంగా నేనున్నాను. సూర్యచంద్రులలోని ప్రకాశం వలెను, ఆకాశంలోని శబ్దం వలెను, మనుష్యులలోని నన్ను తెలుసుకునే పౌరుషం వలెను నేనున్నాను. ఇంకా జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది సర్వుల సర్వజగత్తులను చూపి అవి సంసార కారణములని కొట్టేసి ఈ జగత్తులు లయమైపోయే నిశ్శబ్దమును అంటే నా తత్వమును చూపే ఓంకారమునై ఉన్నాను. पुण्योगन्ध पृथिव्यां च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु భూమిలోని వాసనవలెను, అగ్నిలోని తేజస్సువలెను, తాపసులలో తపస్సువలెను విశిష్టంగా ఉన్నాను. సర్వభూతములలో నేను ఉన్నాను అనే నిజభావననై ఉన్నాను. బీజం మాం సర్వభూతానాం विद्धि पार्थ सनातनम् बुद्धि बुद्धिमताम् अस्मि तेजस् तेजस्विनाम् अहम् అర్జున, సర్వభూతములలో శాశ్వతమై ఉన్న తత్వబలంగా నేనున్నాను. బుద్ధిమంతులలో ఆత్మవిషయా బుద్ధినై ఉన్నాను. తేజస్వంతులలోని నా తత్వమును గ్రహించిన తేజస్సునై ఉన్నాను. బలం బలవతాం అస్మి कामराग विवर्जितं धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ. अनात्म विषयमुलंदु कोरिक उत्साहमुलु लेनि स्वानंदमुनु नेनु. ना तत्वमुने तेलियवलननु शास्त्रधर्ममुनकु विरुद्धमु कानि भूतमुललोनि आत्मकाममुनु नेनु अर्जुना.
ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये। मत्त एवेति ताविद्धि नत्वहं तेषु ते मयि। ఇలా జగద్విలక్షణంగా ఉన్న నన్ను అంటే శాశ్వత సుఖమును తెలియకోరి సరిగా తెలియలేక నామీద చేసిన జగద్భావపు ఆరోపణలే సర్వభూతములను బంధిస్తున్న సత్వరజస్తమో గుణభావములు. ఇవి నా గురించి నన్ను తెలియనందువలన వారిలో పుట్టినవే. నేను ఆ గుణములలో లేను, ఆ గుణములు నాలోనూ లేవు. त्रिभिर्गुणमयैर्भावैः येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मां येभ्यः परम् अव्ययम्। ఈ మూడు గుణమయములైన భావముల చేత జగత్తంతా మోహం చెందుతున్నది. ఈ గుణములకు అతీతము, ఈ గుణముల మార్పులు లేని నన్ను తెలుసుకోవటం లేదు. दैवीहेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते। నిశ్చయంగా ఈ గుణమయ భావములే వారిని ఆవరించిన మాయ. విచారణ చేత ఈ మాయను గుర్తించలేక వారి ఊహల కందని ఈ మాయను దైవీ మాయ అని అన్నారు. ఇంకా ఊరుకోలేక వారి మాయను నాపై ఆరోపించి మమ మాయ, నా మాయ అన్నారు. దాటశక్యం కావటం లేదన్నారు. దాటే ఉపాయం విను. ఈ మాయకు అతీతమైన నన్నే ఎవరు గుర్తించి నా తత్వమును సాధన చేస్తారో వారు ఈ మాయను దాటుతారు. కాని దుష్కృతిను మూఢాః ప్రపద్యంతే నరా.
प्रथमाः माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः గుణకర్మలను చేసే ఈ మూఢులు నరాధములు వారి గుణమయీమాయ చేత వారి జ్ఞానం అడుగంటినవారు రాక్షస స్వభావమును కౌగిలించుకున్నవారై నా తత్వమును సాధన చేయటం లేదు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తుడు, జిజ్ఞాసువు, ఐశ్వర్యములను కోరే అర్ధార్థి, జ్ఞాని అనే నలుగురు నన్ను సేవిస్తున్నారు. వారి ధ్యేయములలో భేదం ఉన్నప్పటికీ నన్ను తలంచుచున్నారు కనుక సత్కర్ములని అంటున్నాను. జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తి విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం స చ మమ ప్రియః. వారిలో నిత్యయుక్తుడై ఏకభక్తితో నా తత్వమును సాధన చేసే జ్ఞాని చాలా విశిష్టుడు. జ్ఞానికి బాగా కోరిన ప్రియమైన వస్తువును నేను, అందుకే నాకు కూడా జ్ఞాని అంటే ఇష్టం. ఉదారా సర్వైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. మిగిలిన వారిని కూడా ఏదో సత్కర్ములని అన్నాను గాని, నిగ్రహింపబడిన ఆత్మస్వరూపుడై నిలిచిపోయిన వాడును, సదా అనుసరించడానికి నన్నే పరమగతిగా కలవాడును అయిన జ్ఞాని
నా స్వరూపుడే. ఇది నా తత్వం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవః సర్వమితి. స మహాత్మా సుదుర్లభ. చాలా జన్మల నిరంతర సాధన ఫలంగా జగద్విలక్షణమైన నా నిజతత్వమే సర్వమై ఉన్నదని నన్ను స్మరిస్తాడు జ్ఞాని. జ్ఞాని దృష్టిలో స్థూలదేహంతో కలిగే జన్మయే జన్మయని కాదు. ప్రతి అనుభవము ఒక జన్మగా భావిస్తూ సాధన గమ్యములకు చేరుకుంటాడు. ఇలాంటి జ్ఞాని మహాత్ముడే. చాలా దుర్లభుడు. మరి మిగతావారు కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః. తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయ. వారి వారి కామములచేత జ్ఞానం అడుగంటుకుపోయి అన్యములైన కామదేవతలను ఆయా కోరికలకు తగిన కల్పిత పద్ధతులలో తమ తమ ప్రకృతి చేత ప్రేరేపింపబడిన వారై ఆరాధిస్తున్నారు. వారి అందే స్థిరంగా ఉన్న నేను నన్ను శాశ్వత సుఖమును కోరమని, వారి కోరికలకు ఇదే నిజస్వరూపమని ప్రేరేపిస్తున్నాను. ఈ నిజమైన కోరికను గుర్తించక కామస్వరూపములనే ఆరాధిస్తున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్ఛతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. నిజ కోరికను గుర్తించలేనట్లే నిజ కోరికను సాధించుటకు నేను ప్రసాదిస్తున్న శ్రద్ధను గుర్తించక నిజ కోరికకు వారిచ్చిన కామరూపమును ఆరాధించుటకే ఈ శ్రద్ధను వినియోగిస్తున్నారు. వారి శ్రద్ధ యొక్క నిజానిజాలను తత్వదృష్టితో విచారించుకోమని నేను విధిస్తున్నాను. స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనం ఈహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్. ఇలా నిజ కోరికను నిజశ్రద్ధను తప్పుగా గుర్తించుకునేవాడు తాను గుర్తించిన కామదేవతారాధననే కోరి చేస్తున్నాడు. అందుకు ఫలంగా తన కామములకు రావలసిన దుఃఖమును సంసారమును నేను విధించిన విధంగానే పొందుతున్నాడు. అయినా
కామమును పొందానని అనుభవిస్తున్నానని అనుకుంటున్నాడు అజ్ఞానంలో. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి యాంతి మామపి. నిజానికి దుఃఖమునే పొందుతున్నప్పటికీ కామమును సాధించామనుకుంటున్న ఈ అల్పబుద్ధుల ఊహాకల్పిత ఫలం నాశనమయ్యేదే. కామదేవతలను ఆరాధించేవారు కామముల వల్ల కలిగే సంసారమునే పొందుతారు. తత్వదృష్టితో నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావం అజానంతః మమ వ్యయం అనుత్తమం. ఏ మార్పులు లేనిది, అతి ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది అయిన నా నిజతత్వమును తెలియని అవివేకులు నామరూపక్రియాగుణములు మొదలైన జగద్భావములకు వ్యక్తం కాని నన్ను ఈ జగద్భావములతోనే భావిస్తారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. శాశ్వత సుఖస్వరూపమైన నన్నే అందరూ కోరుతున్నప్పటికీ తప్పుగా అన్వేషిస్తూ నన్ను పొందలేని మాయను యోగమాయను కల్పించుకుని నన్ను గుర్తించుటకే అడ్డు తెచ్చుకుని ప్రవర్తిస్తూ ఉంటారు. పుట్టుక మార్పులు లేని నా తత్వమును ఈ మూఢలోకం తెలియలేదు. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. సర్వభూతముల భూత భవిష్యత్ వర్తమాన కాలములలోని ప్రవర్తనలు కార్యకారణములతో సహా నాకు తెలుసు. కాని అర్జున, నన్ను నా తత్వమును తెలుసుకునేవారు ఒక్కరూ లేరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఇచ్ఛాద్వేషాది ద్వంద్వముల చేత ప్రేరేపింపబడిన సూక్ష్మ శరీరం అజ్ఞానం అనే కారణ శరీరంతో కలిసి
తల్లి గర్భంలోనే పాకం వలె తయారైన స్థూల దేహంతో పుడుతున్నారు అందరూ. పుట్టుకతోనే పుట్టుక బీజానికి తగినట్లు భ్రమ చెంది అలాగే జీవితాంతం ప్రవర్తిస్తున్నారు అర్జున. त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः. आ आ కానీ నా తత్వం కోసం నిజంగా సాధన కర్మను ఆచరించే పుణ్యకర్ములు జగద్భావమును నాశనం చేసుకుని ద్వంద్వ ప్రవృత్తి వలన కలిగిన మోహం నుండి విముక్తులై నిశ్చయంగా నా తత్వమునే కోరి సాధన చేస్తారు. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మతద్ విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. జన్మ జరా మరణముల నుండి ముక్తి కోసమే నన్ను ఆశ్రయించి ఎవరు సాధన కర్మను ఆచరిస్తారో వారు బ్రహ్మమును గురించి, ప్రత్యక్షంగా అనుభవింపబడుతున్న ఆత్మను, అధ్యాత్మమును గురించి, నిజ సాధన కర్మను గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారు. साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः. నశించే భూతభావములలోనూ మారుతున్న జీవభావంలోనూ ఈ భావములతో చేయు యజ్ఞాది కర్మలలోనూ అనుస్యూతమై జగద్భావములకు విలక్షణంగా ఉన్న నన్ను ఎవరు తెలుసుకుంటారో వారు దేహమును విడిచేటప్పుడు కూడా నా భావంలోనే ఉండి అనంతరం విదేహ కైవల్యమును పొందుతారు. దేహావసాన కాలమందు నా భావంలో ఉండటం నిరంతర సాధన కర్మాచరణ వలన తప్ప సాధ్యం కాదని తెలుసుకో. ఓం తత్ సత్ ఇతి శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః.